విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. మూలుగు జిల్లా గోవిందారావుపేట మండలం ఎంపీపీ సుడి కృష్ణారెడ్డి 2001 నుండి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ వచ్చేంత వరకు జెండా మోసి బంగారు తెలంగాణ ఆశయం కోసం పనిచేశానని తెలిపారు. మొదటిసారి గోవిందారావుపేట మండలంలో జనరల్ టికెట్ అయినందున ఎంపీపీగా పోటీ చేసి గెలుపొందినాను. నన్ను గెలిపించిన గోవిందారావుపేట మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పటికీ 14 నెలలు కంప్లీట్ అయినది. కేసీఆర్ రాష్ట్రంలో అభివృద్ధి పనులు బాగా చేస్తున్నాను, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాను. వృద్ధాప్య పెన్షన్లు, ఒంటరి మహిళ పింఛన్, వికలాంగుల పెన్షన్, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇలాంటి పథకాలన్నీ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. మా మండలంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. శ్రీనివాసరెడ్డి, నేను ములుగు జిల్లా గోవిందరావుపేట మండల ఎంపీపీని. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ వచ్చేంత వరకు జెండా మోసి తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ ధ్యేయంగా ఉంటుందనే ఆలోచనతోటి మరి ఉద్యమంలో పాల్గొని వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మరి మా మండలంలో జనరల్ సీట్లో నాకు ఎంపీపీగా అవకాశం ఇచ్చిన గోవిందరావుపేట మండల ప్రజలందరికీ ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ 6 సంవత్సరాల కాలంలో మరి కేసీఆర్ గారు ఏ విధంగా అయితే ప్రజలు కోరుకున్నారో అదేవిధంగా రకరకాల సంక్షేమ పథకాలతోటి రైతు బంధు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ఓల్డ్ ఏజ్ పెన్షన్ కావచ్చు, వికలాంగుల పెన్షన్ కావచ్చు, వితంతు పెన్షన్ కావచ్చు, ఒంటరి మహిళ పెన్షన్ కావచ్చు, ఇలా రకరకాల సంక్షేమ పథకాలతోటి ప్రజల మన్నలు పొందుతున్నారు మన సీఎం గారు. మరి అందులో భాగంగా రైతు బంధు దేశంలో ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా మరి రైతు బంధు తీసుకురావడం జరిగింది. ఆ రైతు బంధులతో పాటు పట్టా ఉన్న ప్రతి రైతుకు, అంటే ఎన్ని గుంటలు ఉన్నా కూడా పాసుబుక్ ఉన్న ప్రతి రైతుకు కూడా రైతు బీమాని చేయడం జరుగుతుంది. దాని ద్వారా కూడా రైతు బీమా తర్వాత ఎంతోమంది నిరుపేదలు వారు అకాల మరణం చెందినట్లయితే వెంటనే 5 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడతా ఉన్నాయి. మరి ఈ రకంగా ఇలాంటి ముఖ్యమంత్రి మరి మన యావత్ దేశంలో కూడా ఎవరూ లేరు. మరి అదే అందులో భాగంగానే ప్రజలు కూడా ఏదైతే కోరుకున్నారో అదేవిధంగా మరి 2వసారి కూడా వారికి అధికారం ఇచ్చి ఇప్పటి వరకు బ్రహ్మరథం పడతా ఉన్నారు. మరి ఇలాంటి ముఖ్యమంత్రి 4 కాలాల పాటు ఐరారోగ్యాలతో ఉండి మరి ఇంకా తెలంగాణని బంగారు భవిష్యత్తుగా తెలంగాణ ముందు వరుసలో నిలబెట్టాలని కోరుకుంటూ మరి నేను ఎంపీపీగా పోటీ చేసి 13 నెలలు అయిపోయింది, 14వ నెల వచ్చింది ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేసి. మరి ఈ 14 నెలల కాలంలో కూడా మరి ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది వచ్చినా వాళ్ళు చెప్పగానే, అంటే నాకంటూ ఏ విధమైన వ్యాపారం కానీ వ్యవసాయం కానీ లేదు. ఫుల్ టైమర్, ఒక మాటలో చెప్పాలంటే హోల్ టైమర్, కమ్యూనిస్ట్ పార్టీలో ఎలా విధంగా అయితే హోల్ టైమర్స్ అని ఉంటారో అదేవిధంగా హోల్ టైమర్గా పనిచేస్తూ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాను. మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు, ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.